Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై విమర్శలు చంద్రబాబుది కంఠశోషేన. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే విశ్వసనీయత ముఖ్య భూమిక భవిష్యత్తులోనూ పోషించనుంది. ఇప్పుడు నాయకుల విశ్వసనీయతపైనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్పై ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు విశ్వసనీయత లేని నేతగా మిగిలిపోయారు కాబట్టి. చంద్రబాబు చెప్పే మాటలను జనం నమ్మరు, కానీ జగన్ పాలనపై జనం వారంతట వారే విసుగు చెందితే తప్ప అది చంద్రబాబుకు అడ్వాంటేజీ కాదన్నది వాస్తవం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ కేర్ చేయలేదు, ప్రతిపక్షాలను పరిగణలోనికి తీసుకోలేదు, సొంత పార్టీ నేతలనే దగ్గరకు తీయలేదు, తాను శాశ్వత సీఎంగా ఉండిపోతానని భావించారు. అధికారులు ఇచ్చిన కాకి లెక్కలను రోజూ చూసుకుంటూ మురిసిపోయే చంద్రబాబుకు ఏపీ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. ఫలితాల తర్వాత కానీ చంద్రబాబుకు తన పరిస్థితి ఏంటో తెలియలేదు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణం చేయాలని కూడా ముహూర్తాలు పెట్టించుకుంటూ చంద్రబాబు కాలం గడిపేశారంటారు. చంద్రబాబు ఏ మాట చెప్పినా దానిపై నమ్మకం లేకుండా చేసుకున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, అమరావతి, పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన డ్రామాలను ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తాత్కాలికంగా ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు చివరి నిమిషంలో ఇచ్చిన పసుపు కుంకుమ కూడా చంద్రబాబును ఆదుకోలేదు. అంటే చంద్రబాబును 15 నెలల క్రితమే జనం నమ్మడం మానేశారని అర్థమైందిగా. ఇప్పుడు జగన్ను ఫేక్ సీఎం అన్నా, నేరగాడని చెప్పినా, రాష్ట్రం అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయిందని చంద్రబాబు రోజు చెప్పినా ఎక్కువ శాతం మంది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఏపీలో విశ్వసనీయత లేదు. జగన్ తాను చెప్పిన మాట మీద నిలబడతారన్న నమ్మకం మాత్రం ఇప్పటికైతే ఉంది. అయితే రానున్న రోజుల్లో జగన్ పాలనపై విసుగు చెంది ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపాలే తప్ప చంద్రబాబు చెప్పే మాటలకు మాత్రం విలువ లేదన్నది మాత్రం వాస్తవం.